కేవలం లాభపేక్షతో వైద్య రంగాన్ని వ్యాపార రంగంగా కాంచని హాస్పిటల్ ఎండి చంద్రమౌళీశ్వర్ రెడ్డి మార్చివేశారని ఆరోపిస్తున్న ప్రముఖ వైకాపా నాయకులు రమేష్ రెడ్డి హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. డాక్టర్ చంద్రమౌళి వల్ల నిస్వార్థంగా సేవ చేసే డాక్టర్లకు కూడా చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలడం సహజమన్నారు. ఆసుపత్రికి జలుబు జ్వరం వ్యాధులతో వస్తే కనీస పరీక్షలు నిర్వహించరాదని ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని రమేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కనీసం ఆర్ఎంపీ డాక్టర్ల వైద్యం అందిస్తుంటే వారిపై ఫిర్యాదులు బెదిరింపులకు కాంచని ఎండి పాల్పడుతున్నాడని ఆయన ఆరోపించారు. రక్త పరీక్ష కేంద్రంలో గల మూత్ర పరీక్షలు తమ అనుమతి లేకుండా చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ఏమాత్రం సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి నుండి డాక్టరేట్ వెనక్కు తీసుకొని కఠిన శిక్ష పడేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో పెద్ద ఎత్తున వైకాపా అభిమానులు పాల్గొనడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని వైకాపా నాయకులను అక్కడి నుంచి పంపివేశారు. ప్రజలను ప్రతి రోజు నన్ను హింసపడతా ఉంటే ప్రజలు సార్ మా పరిస్థితి అనేది మీకు ప్రైవేట్ డాక్టర్ అండి మీరు కూడా ప్రజలే కదా అవును సార్ ఎవరో ఒకరు ఇబ్బంది ఉందని చెప్పండి సార్ నేను పోతాను సార్ నేను వెళ్ళిపోతాను ఎవరో ప్రజలు అడగండి వాళ్ళకి నేను ఏమైనా ఇబ్బంది కలిగిస్తాను అంటే